అదేంటి మామిడి గుజ్జుతో కూడా లెదర్ తయారు చేయొచ్చా అనే అనుమానం కలుగుతోంది కదూ. మీరు విన్నది నిజమేనండి. పూర్తి సమాచారం తెలియాలంటే ఈ కథనం మీరు చదవాల్సిందే. సాధారణంగా మామిడి పండును పండ్లలో రాజుగా పేర్కొంటారు, ఎందుకంటే వేసవిలో మార్కెట్లోకి వచ్చే మామిడి పండులు చాలా రుచికరంగా ఉంటుంది. అందుకే వీటిని జనులు ఎంతో ఇష్టంతో సేవిస్తారు. ఇప్పటి వరకు మనం మామిడి రుచి పోషకాల గురించే తెలుసుకున్నాం. ఇకపై మామిడి గుజ్జుతో తయారు చేసిన బ్యాగులు, బెల్టులు, ఫుట్ వేర్ గురించి మాట్లాడి వస్తుందేమో. అవును, చెన్నైలోని సెంట్రల్ లెదర్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ CLRI శాస్త్రవేత్తలు మామిడి కాయల గుజ్జుతో లెదర్ లాంటి మెటీరియల్ ను తయారు చేసి అందరినీ ఆశ్చర్యపోయేలా చేశారు. ఈ పర్యావరణ సహిత మెటీరియల్ తో బ్యాగులు, బెల్టులు వంటి చాలా రకాల ప్రొడక్టులను తయారు చేయవచ్చు అని నిరూపించారు. రానున్న రోజుల్లో ఈ కొత్త మెటీరియల్ సింథటిక్ లెదర్ కి ప్రత్యామ్నాయం కాగలదు అని చాలా మంది నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే అక్కడి శాస్త్రవేత్తలు మామిడి గుజ్జును బయోపాలిమర్ తో కలిపి ఒక షీట్ లాంటి మెటీరియల్ తయారు చేయడం జరిగింది. తరువాత దానికి సర్ఫేస్ కోటింగ్ డిజైన్ ప్యాటర్న్స్ యాడ్ చేయగా సదరు ప్రోడక్ట్ తయారు కాబడింది. అందులో దాదాపుగా 50% మామిడి గుజ్జు వాడబడింది. పాలియురేథేన్ లెదర్ కంటే ఈ లెదర్ వేగంగా భూమిలో కలిసిపోతుంది అని మనోళ్లు చెబుతున్నారు. నిజంగా అద్భుతం కదూ. ఈ మెటీరియల్ తో తయారు చేసిన బ్యాగులు, ల్యాప్టాప్ స్లీవ్లు మన్నిక పరీక్షలలో ఉత్తీర్ణత సాధించడం విశేషం. అదే విధంగా ఈ ఎన్విరాన్మెంట్ ఫ్రెండ్లీ మెటీరియల్ తో ఫుట్ వేర్ తయారు చేసే ప్రయత్నాలు కూడా జరుగుతున్నాయి. ఇలాంటి మరిన్ని తెలుగు రైతు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి. ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి.